తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం ఈ రోజు కోరుకొండ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అధ్యక్షునిగా పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా వార్డ్ మెంబర్స్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఎన్ఎం మహిళా పోలీసు ఆశాలు సభ్యులుగా గ్రామ స్థాయి కోవిడ్ కట్టడి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు కమిటీ మరియు పబ్లిక్ అందరితో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు అందరూ విధిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం మరియు సామాజిక దూరం పాటించడం తద్వారా రాబోయే 21 రోజులలో కోవిడ్ రహిత గ్రామంగా కోరుకొండను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్ కుమార్, కోరుకొండ పంచాయతీ సర్పంచ్ లక్ష్మి సరోజ, వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ మూర్తి, విఆర్ఓ రంభా ఆనంద్, ఇతర సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రాణాలను విగ్రహానికి మాస్క్ పెట్టి ఉంది అంటే ప్రాణం ఉన్న మనం మన ప్రాణాలను కాపాడుకోవడం కోసం, మన కుటుంబాలను కాపాడుకోవడం కోసం, మన పిల్లల్ని కాపాడుకోవడం కోసం మాస్క్ ధరించండి. మనకి కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ కరోనా రాకుండా ఉండాలంటే అది మన చేతిలో ఉన్నటువంటి పనేనండి. మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్గా, ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాము అంటే ఖచ్చితంగా మనం మాస్క్ ధరించవలను. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టామంటే అదేవిధంగా మన దగ్గర ఎప్పుడు కూడా శానిటైజర్ రెడీగా ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నట్లయితే సబ్బుతోటి చేతులు కాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర దూరాన్ని మాస్క్ ధరించడం ఇవన్నీ కూడా అందరూ పాటించండి. అదేవిధంగా మనం కోవిడ్ని కేవలం 21 రోజుల్లో మనం కట్టడి చేయొచ్చు. కోవిడ్ వచ్చినటువంటి వ్యక్తి కోవిడ్తో సఫర్ అయ్యి ఆ తర్వాత రికవరీ అవ్వడానికి 21 రోజుల సమయం పడుతుంది. రేపటి రోజున మే 1వ తారీఖు కలెక్టర్ గారు మే 21వ తారీఖు కల్లా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్స్ అంటే సామాజిక దూరాన్ని పాటించడము సప్లై చేయండి. అదేవిధంగా మీరు గమనించండి, వాలంటీర్స్ దయచేసి ఎవరైనా ఇక్కడ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళైనా వ్యాపార కార్యకలాపాల కోసం వచ్చే వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు భద్రంగా ఉండాలి, పబ్లిక్ను కూడా భద్రత చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడం, అదేవిధంగా కొంచెం దూరం పాటించడం, కూరగాయల షాపులైనా మాంసం కోట్లైనా చికెన్ షాప్ ఏదైనా కానీ మటన్ షాపు ఏదైనా కానీ అది బతుకుంటే తర్వాతనే తినవచ్చు, కానీ ముందు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ లో ఎవరిని చూసినా మాస్క్ లేకుండా ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించకూడదు. ఇప్పుడు మనందరం చూస్తున్నాం, పబ్లిక్ అందరినీ చూస్తున్నాం, ఎవరిని చూసినా సరే ఇక్కడ మాస్క్ లేనటువంటి వ్యక్తి ఎవరూ ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా మాస్క్ లేకుండా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తిని పిలిచి గమనించుకోవడం, అదే తప్పు రిపీటెడ్ గా చేస్తున్నట్టు గమనిస్తే ఫైన్ వసూలు చేయడం, అదేవిధంగా అతని మీద నేరం అభియోగం కూడా మోసపడుతుంది, అదేవిధంగా అతన్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది పదే పదే ఉల్లంఘిస్తే. ఎందుకంటే ఇంత తీవ్రత ఉంది కాబట్టి పదే పదే హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా కూడా మాస్క్ లేకుండానే తిరిగి పబ్లిక్కి రాంగ్